జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని పోతిన మహేష్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుపై ముందుచూపు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే అని ఆయన తెలిపారు. ఇంటింటికి జనసేన కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆయన నిర్వహించారు. జగన్ ప్రవేశపెట్టిన ఇసుక విధానం వల్ల రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. అదే విధంగా చాలా మందిని కలిసిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా సొంత ఇంటి కల సాకారం చేస్తామని చెప్పి హామీ పత్రాలు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని డబ్బులు కట్టమంటున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గుడు. మాకు ఇంటి పట్టా ఇస్తాయని ఆశ చూపడం ఎందుకు, మాకు పత్రాలు ఇవ్వడం ఎందుకు, లక్షల రూపాయలు డబ్బులు కట్టమని ఈరోజు మమ్మల్ని వాలంటీర్ల ద్వారా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మేము రోజుకి పని చేసుకొని ఆ రోజుకి మేమందరం కూడా మా కుటుంబాలను పోషించుకునేటువంటి పరిస్థితి, ఏ విధంగా లక్షల రూపాయల డబ్బులు మేము ఈ ప్రభుత్వానికి కడతామో మీరు అడగాలి, ఈ ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేయాలని చెప్పారు. ఈ అంశాలని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడతాం. దీంతో పాటుగా ప్రధానంగా చాలామంది చెప్తున్నటువంటి అంశం, ఇంతవరకు స్థానిక కార్పొరేటర్ ఎన్నికలైన తర్వాత 2 ఏళ్ళ నుంచి కనపడతలేదు. అసలు ఈ ప్రాంతవాసి కాదు, అయినా కూడా మేము అవకాశం కల్పించాం. ఇంతవరకు మా కార్పొరేటర్ కనపడతలేదు. ఆయన అడ్రస్ ఎక్కడ, ఈ ప్రాంత కార్పొరేటర్ అడ్రస్ ఎక్కడ అని స్థానిక ప్రజలు అడుగుతున్నారు. మేమే ఆశ్చర్యపోయాం, మరి ఓటు ఎలా చేశారని అడిగితే ఆ రోజు మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడే అల్లె అద్దెకు తీసుకున్నాం, ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, కార్పొరేటర్ కనపడట్లేదు, మా సమస్య లేనటువంటి నాదుడే లేడని ప్రజలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కళ్ళబొల్లి మాటల్ని, మోసపూరిత మాటల్ని నమ్మితే ప్రజల ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తాం. ప్రత్యేకంగా మేమైతే ఒకటే చెప్తాము, చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు చేసినటువంటి ద్రోహాన్ని గ్రహించాలి. అనేక పథకాలు రద్దు చేశారు, అలాగే విదేశీ విద్యా పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు తీసి వైఎస్ఆర్ అని పేరు పెట్టడం వాస్తవం కదా. అదేవిధంగా సబ్సిడీ రుణాలు ఎత్తివేసినటువంటి పరిస్థితి, భూమి కొనుగోలు ఎత్తివేసినటువంటి పరిస్థితి, విద్యుత్ బకాయి విద్యుత్ ఛార్జీల కూడా ఈ రోజున కట్టాల్సినటువంటి పరిస్థితి. మరి 200 యూనిట్లు లోపు ఉంటే మరి ఎస్సీలకి ఈ రోజున విద్యుత్ చెల్లించేటువంటి పరిస్థితి లేదు, అయినా కూడా అవన్నీ కూడా కట్టమని చెప్తున్నారు. సుమారు 26-27 పథకాల్ని ఎస్సీ ఎస్టీలకు రద్దు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, ఈ దళిత ద్రోహి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి. అదేవిధంగా పెద్ద ఎత్తున వారికి బుద్ధి చెప్పాలి. ఎన్ని అంశాల మీద రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా ప్రజలకు అర్థమయ్యేలాగా తెలియజేస్తాం. అదేవిధంగా జనసేన పార్టీకి ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కూడా ఆకాంక్షిస్తాం. అదేవిధంగా చాలామందిని కలిసిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా తరఫున పంపిణీ చేసుకుంటామని. రేట్లు పెరిగిపోయి, తిండి రేట్లు పెరిగినాయి, సరుకుల రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్ కూడా పెరిగింది. ఎవరు చెప్పేయండి,